గుంటూరు జిల్లాలో ఇద్దరు పిల్లల హత్య తీవ్ర సంచలనం రేపింది. నెల రోజుల్లో జరిగిన రెండు ఘటనల్లో పోలీసులు సరిగా స్పందించలేదన్న విమర్శలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడిలో బాలుడి హత్య తీవ్ర కలకలం రేపింది. అదే గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 4 రోజుల విచారణ తర్వాత నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. విచారణలో వెలుగు చూసిన వాస్తవాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. పసివాడిపై లైంగిక దాడి చేసి చంపినట్లు నిందితుడు అంగీకరించాడు. అయితే అప్పటి వరకు ఒక హత్య గురించే అంతా చర్చిస్తున్న సమయంలో విచారణలో మరో హత్య చేసినట్లు బయటపడింది. ఇదే తరహా లైంగిక దాడిలో మరో బాలుడు నెల క్రితం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. భార్గవతేజ హత్య కేసులో నిందితుడిని పట్టుకున్న పోలీస్ సిబ్బంది అధికారులను ఎస్పీ అభినందించారు. అయితే నెల రోజుల క్రితం జరిగిన హత్యలో పోలీసుల వైఫల్యమే ఇప్పుడు భార్గవ హత్యకు దారితీసిందని తెలుస్తోంది. గత నెల 11న వడ్డేశ్వరం గ్రామానికి చెందిన బండి మరియదాసు తమ కుమారుడు అఖిల్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. బాలుడి కోసం గాలించినా ఆచూకీ తెలియరాలేదు. భార్గవ తేజ హత్య కేసు విచారణలో అఖిల్ను పొట్టన పెట్టుకుంది కూడా గోపినే అని తెలిసింది. బాలుడిపై లైంగిక దాడి చేసినట్లు విచారణలో తెలిపాడు గోపి. తాడేపల్లి పోలీసుల పనితీరుపై ఈ మధ్య కాలంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాల్మని, గంజాయి అమ్మకం వంటి కేసులు బయటపడుతున్నా పోలీసులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా నేరాలు పెరుగుతుండటంపై పోలీసులు పక్కా ప్రణాళిక లేకుండా పనిచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. సీఎం నివాసం ఉండే ప్రాంతం కావడంతో ఇక్కడ జరిగే ప్రతి ఘటన చర్చగా మారుతుంది. పోలీసుల అలసత్వం కారణంగా మరో బాలుడు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు అవార్డులు రివార్డులు అందుకుంటున్న పోలీసులు మొదటి కేసు వైఫల్యానికి ఏం చెబుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.